దొంగలు దొంగలు ఒక్కటవుతారన్నట్టు తీవ్రవాదులు తీవ్రవాదులు ఒక్కటవుతారు, లేదా తీవ్రవాద మద్దతుదారులు తీవ్రవాద మద్దతుదారులు ఒక్కటవుతారు. యాసిన్ మాలిక్ భార్యని పాకిస్తాన్లోని ప్రభుత్వం, కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం. వాడు ఇక్కడ జైల్లో ఉన్నాడు. ఈ దేశం నుండి కాశ్మీర్ని ముక్కలు చేయడానికి దశాబ్దాలుగా ఇక్కడ ప్రజల ప్రాణాలు తీస్తూ వచ్చాడు. అనేక మంది హిందువులను ఊచకోత కోశాడు. కాశ్మీర్లో ఎదగనీయకుండా చేశాడు. కాశ్మీర్లో భారత సైన్యాన్ని ఎన్నోసార్లు చంపాడు వాడు. అట్లాంటి యాసిన్ మాలిక్ గాడు ఇప్పుడు జైల్లో ఉంటే వాడి పెళ్ళం వచ్చేటప్పటికి అక్కడ మంత్రిగా ఉంది. దీని మీద ముఫ్తీ మహమ్మద్ సయీద్, మాజీ ముఖ్యమంత్రి కాశ్మీర్లో, ఆవిడని అడిగితే తప్పేముంది అంట. అంటే కాశ్మీర్ని ఎప్పటికైనా పాకిస్తాన్లో చేర్చాలనుకునేటువంటి రాక్షసుల్లో అది కూడా ఒకటి. అది అనకూడదు, మహిళ కాబట్టి గౌరవించాలి. కానీ ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే ఎవరైనా సరే దుర్మార్గులే. వాళ్ళని వావి వరసలు బాధ్యత పిలవాలని నేనైతే అనుకోను. పీడీపీ చీఫ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫార్మర్ సీఎం మహబూబా ముఫ్తీ హ్యాస్ డిఫెండెడ్ ద ఇండక్షన్ ఆఫ్ జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్స్ వైఫ్స్ ఇండక్షన్ ఇన్ టు పాకిస్తాన్ గవర్నమెంట్ యాజ్ ఎ స్పెషల్ అసిస్టెంట్ ఆన్ హ్యూమన్ రైట్స్. ముఫ్తీ సెడ్ మిషాల్ వాజ్ నాట్ ఎ టెర్రరిస్ట్ కన్విక్ట్ అండ్ హర్ ఇండక్షన్ షుడ్ సర్వ్ యాజ్ ఎ లెసన్ ఫర్ ఇండియా యాజ్ అన్లైక్ న్యూఢిల్లీ ఇస్లామాబాద్ ఈజ్ రివార్డింగ్ అండ్ హానరింగ్ దోస్ హూ ఆర్ అడ్వకేటింగ్ ఇట్స్ కాజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. షీ ఆల్సో డ్రాగ్డ్ మాలేగావ్ బ్లాట్స్ అక్యూజ్డ్ అండ్ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాగ్యా ఇన్ టు ద రూ. మాలేగావ్ పేలుల్లో నిందితురాలైనటువంటి సాధ్వి ప్రజ్ఞాకి ఎంపీ సీట్ ఇవ్వలేదా అని చెప్తుంది ఈవిడ. ఇక్కడే ఎలాంటి తప్పుదో పట్టిస్తారు వాళ్ళ ముస్లిములను అనడానికి సాక్ష్యం అదే. ఈ దొంగ నాటకాలు ఆడింది ఇందుకోసమే. చిదంబరం అనేటువంటి వాడు ఈ దేశానికి హోంమంత్రిగా పనిచేసిన ఒక రాక్షసుడు, హిందువుల్ని తీవ్రవాదులుగా చూపించడానికి వికీపీడియాలో మార్పించాడు. అదేవిధంగా ఆ రోజున మాలిగేవ పేలులకు కారణమైనటువంటి వాడుని పట్టుకుంటే వదిలేపిచ్చి వేరే వాళ్ళ చేతన ఈళ్లే అని రాయిపించాడు. చివరికి ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా నా గవర్నమెంట్ దిగింది. ఎందుకంటే ఇట్లాంటి రాక్షసుల నోటన ఆ మాట వినిపించడం కోసమే. చివరికి తీవ్రవాదులను వెనకేసుకొస్తూ హిందువుల్ని తీవ్రవాదులుగా చూపించే రాక్షస కుట్రలో భాగం ఈమె కూడా.